हाई फ्रेंड्स वीडियो लो कुनी मैजिक ट्रिक्स नी रिवील चेयबोतुन्नानु असलु आ मैजिक नी एला चेसारो तेलुसुकुंदाम वीडियो स्टार्ट चेसे मुंदु नादो चिन्न रिक्वेस्ट वीडियो नी खच्चितंगा लाइक चेयंडी ई मैजिक लो इद्दरु डबल्स कलिसी मैजिक चेस्तारु ई स्क्रीन नुंची इद्दरु अम्मायिल्नी बयटकु तीस्ताडु एलसीडी स्क्रीन लोकि तन चेतुल्लो उन्न बेलुल्लनी लोपडिकि पंपिस्ताडु अलागे स्क्रीन नुंची गोडुगुलनी बयटकि एला तीसाडो तेलुसुकुंदाम ఈ స్క్రీన్ ని గమనిస్తే ముందుగానే వీడియోని తీసి మ్యాజిక్ చేసే టైం కి ప్లే చేస్తారు ఈ మ్యాజిక్ చేసే అతను బెలూన్ ని లోపలికి ఎలా పంపాడు అంటే అతని చేతిలో ఉన్న దాన్ని పగలగొట్టి ఆ టైం కి కరెక్ట్ గా వీడియోలో ఉన్న బెలూన్ ను మనకు కనబడుతుంది మీరు గమనిస్తే పగలగొట్టిన బెలూన్ ముక్కలు స్లోగా చూస్తే కనిపిస్తాయి అలాగే గొడుగులను బయటికి ఎలా తీశారు అంటే ఆ గొడుగులు వాళ్ళ చేతిలోనే ఉంటాయి ఎవరికీ తెలియకుండా ఫాస్ట్ గా ఆ గొడుగును టైం ప్రకారం స్క్రీన్ దగ్గరికి తీసుకెళ్లి వాటిని ఓపెన్ చేస్తారు అప్పుడు చూసే జనాలు అంతా షాక్ అవుతారు ఇద్దరు అమ్మాయిలు స్క్రీన్ నుంచి బయటకు ఎలా వచ్చారు అంటే స్క్రీన్ వెనకాల కనిపించకుండా కూర్చుంటారు ఆ మెజీషియన్ టైమింగ్ ప్రకారం కరెక్ట్ గా క్లాత్ అడ్డు పెడతాడు కరెక్ట్ గా చూస్తే వెనకాల ఉన్న అమ్మాయి కనిపించకుండా సెట్ చేస్తాడు రెండవ అమ్మాయి కాళ్ళు కూడా కనిపిస్తాయి అప్పుడే ఆ క్లాత్ తీసి పక్కన పడేస్తాడు రెండవ అమ్మాయి కూడా మనకు కనిపిస్తుంది ఇది అద్భుతమైన మ్యాజిక్ ట్రిక్ ఈ మ్యాజిక్ లో ఈమే సెకండ్స్ లో డ్రెస్సులు మారుస్తూ ఉంటారు 60 సెకండ్స్ లో ఎక్కువ డ్రెస్సులు మార్చి రికార్డ్ కూడా కొట్టారు ఇక్కడ వీడియోలో రింగ్ ఫాస్ట్ గా తిప్పుతారు అంతే ఫాస్ట్ గా డ్రెస్సులు మారిపోతుంటాయి చూసే వాళ్ళకి ఇది ఒక సూపర్ మ్యాజిక్ లా అనిపిస్తుంది కానీ ఇది ఎలా సాధ్యం ఇది ఈ మ్యాజిక్ ని ఎలా చేశారు అంటే ముందుగా ఒక అమ్మాయి స్టేజ్ పైకి వస్తుంది అక్కడ ఉన్న క్లాత్ ని తీసుకొని చాలా సార్లు తన డ్రెస్సులు మారుస్తూ ఉంటుంది ఈ మ్యాజిక్ రహస్యం ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్సులోనే ఉంటుంది ఈ డ్రెస్సులను ప్రత్యేకంగా ఓన్లీ మ్యాజిక్ల కోసమే డిజైన్ చేపిస్తారు అంటే డ్రెస్సులు ఒకదాని మీద ఒకటి వేసుకుంటారు ఈ దుస్తులు విప్పడానికి ఒక స్టిక్కర్ లాంటిది కూడా సెట్ చేస్తారు ఇది చేసే వాళ్ళు చాలా జాగృతగా చేయాలి ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేస్తారు మీరు గమనిస్తే బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి కొద్దిగా లావుగా కనిపిస్తుంది ఆ తర్వాత స్లిమ్ గా కూడా ఉంటుంది లోపల ఇంకో డ్రెస్ వేసుకుంటారు ఇదంతా ఎంతో జాగృతగా చేస్తారు ఇతను పేరు సైమన్ ఇతను జర్మనీకి చెందినవాడు ఇతను చేసే మ్యాజిక్లు చాలా అడ్వాన్స్డ్ గా టెక్నాలజీ సహాయంతో చేస్తాడు ఇతను చేసే ప్రతి మ్యాజిక్ సూపర్ గా ఉంటుంది ఇతను చేసే మ్యాజిక్ ను ఐపాడ్ తో చేస్తాడు ఒక వస్తువును ఐపాడ్ నుంచి తీస్తాడు మళ్ళీ అదే వస్తువును ఐపాడ్ లోకి పంపించి మ్యాజిక్ చేస్తాడు ఒక టెన్నిస్ బాల్ ని చూపిస్తాడు ఫస్ట్ ఆ టెన్నిస్ బాల్ ని జూమ్ చేస్తాడు ఆ తర్వాత ఆ బాల్ ని మాయం చేసి తన చేతిలోకి తీసుకుంటాడు ఈ ట్రిక్ ఎలా చేశారు అంటే దీని కోసం ఒక మొబైల్ యాప్ ని యూస్ చేస్తాడు ఒక టెన్నిస్ బాల్ ని తన జాకెట్ లో ముందుగానే పెట్టుకుంటాడు ఆ బాల్ ని జూమ్ చేసినప్పుడు కరెక్ట్ గా ఆ బాల్ ని జూమ్ చేసినప్పుడు తన చేతి జాకెట్ నుంచి ఆ బాల్ ను తీస్తాడు అందులో నుంచి మాయమైపోగానే బాల్ చేతిలోకి చూపిస్తాడు ఇది ఎంతో వేగంగా చేస్తాడు చూసే వాళ్ళు ఎవరు దీన్ని గుర్తుపట్టరు మళ్ళీ ఆ బాల్ ని ఐపాడ్ లోకి వేయడం కోసం ఆ బాల్ ని జాకెట్ లోకి వేస్తాడు మ్యాజిక్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు జాకెట్ ని తప్పనిసరిగా ధరిస్తారు ఈ జాకెట్ సాయంతోనే మ్యాజిక్ లు ఎక్కువగా చేస్తారు ఇక ఇంకో మ్యాజిక్ సైమన్ తన ఫ్రెండ్ కి వీడియో కాల్ చేస్తాడు అప్పుడు ఐపాడ్ పట్టుకొని దానిపై నుంచి పాలు పోస్తాడు మనకు చూసిన వాళ్ళందరికీ తను పోస్తున్న పాలు తన ఫ్రెండ్ పైన పడుతున్నట్టు మనకు కనిపిస్తుంది దీని రహస్యం అంతా గ్లాస్ లోనే ఉంటుంది ఈ మ్యాజిక్ కోసం ప్రత్యేకంగా ఈ గ్లాస్ ని తయారు చేయించాడు ఈ గ్లాస్ లో అందులోనే ఇంకో గ్లాస్ ఉంటుంది చిన్న గ్లాస్ లో ఉన్న పాలు పెద్ద గ్లాస్ లోకి పడే విధంగా ఈ గ్లాసులు తయారు చేయించాడు తన ఫ్రెండ్ పైన పాలు పోసిన వీడియోని ముందుగానే రికార్డ్ చేయించాడు ఆ వీడియో కరెక్ట్ గా ప్లే అయ్యే టైం కి కరెక్ట్ గా ఇతను కూడా పాలు పోస్తున్నట్టు మ్యాజిక్ చేస్తాడు ఇతను చేసే ప్రతి మ్యాజిక్ ఇలాగే సూపర్ గా అడ్వాన్స్డ్ గా ఉంటుంది సైమన్ మరొక అద్భుతమైన ఫ్రీ బీర్ మ్యాజిక్ చేశాడు తన దగ్గర ఉన్న ఐపాడ్ కి ఒక ట్యాప్ ని పెడతాడు ఆ ట్యాప్ నుంచి బీర్ వస్తుంది ఈ మ్యాజిక్ ట్రిక్ ఎలా చేశాడు అంటే సైమన్ వేసుకున్న జాకెట్ లోని ఈ రహస్యం దాగి ఉంది తన జాకెట్ లో ఒక పైప్ ని ఫిట్ చేసి పెట్టాడు ఆ పైప్ ని ఆ ట్యాప్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది పైప్ కనిపించకుండా చెయ్యి అడ్డు పెడతాడు తన జాకెట్ లో బీర్ బాటిల్ కూడా పెట్టుకుంటాడు ఇక ఆ ట్యాప్ ని తిప్పగానే అందులో ఉన్న బీర్ ట్యాప్ నుంచి వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇక చూసే వాళ్ళందరికీ ఐపాడ్ నుంచి బీర్ వస్తున్నట్టుగా అనుకుంటారు ఫ్రెండ్స్ ఇందులో మీకు ఏ మ్యాజిక్ నచ్చిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి